ఇచ్చాపురం పట్టణం నుండి ప్రారంభం కానున్న వైసీపీ సామాజిక సాధికారిత బస్సు యాత్ర విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ సామాజిక సాధికారిత బస్సు యాత్రను విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులతో చర్చించారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సామాజిక న్యాయ యాత్ర అన్నది ఇక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టడం అన్నది మా అందరు కూడా గొప్ప మంచి గర్వకారణంగా ఉంది. మరి రాష్ట్రానికి ఉత్తరాన ఈశాన్యమైనటువంటి ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టేటువంటి యాత్రకి పూర్తిగా ఇచ్చాపురం మున్సిపాలిటీలో జరగబోయేటువంటి ఏదైతే ఈ సమావేశం ఉందో దానికి కనీసం 25,000 తక్కువ కాకుండా ప్రజలందరూ మద్దతుదారులందరూ వచ్చి దానికి స్వాగతం పలికి ఆ సమావేశానికి హాజరవుతారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశానికి గల కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన గడిచినట్టు 4.5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి అనేక హామీలు అన్ని హామీలు కూడా 98.5% హామీలన్నీ కూడా ప్రజల్లో నెరవేర్చి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి కింద మంచి పేరు సంపాదించుకుని అలా కాకుండా నిజంగా బీసీల పార్టీయా కాదా అన్నది ఆయన నిరూపించి వాళ్ళు చూపెట్టారు. ఒక బీసీలు అయితేనేమి, ఒక ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, అందరు కూడా సరి సమానమైనటువంటి ప్రాధాన్యత అన్ని వర్గాల్లోని అన్ని రకాలైనటువంటి సంస్థల్లోని అన్ని రకాలైనటువంటి రాజకీయ కావాల్సినటువంటి పదవులు అయితేనేమి, అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అలాగే ఒక సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే కార్పొరేషన్లు వివిధ రకాలైనటువంటి కార్పొరేషన్లు డెవలప్ చేసి కార్పొరేషన్లకి చైర్మన్ల కింద అందరినీ నియమించడం అయితేనేమి, డైరెక్టర్లు నియమించడం అయితేనేమి, అలాగే ఒక మంత్రివర్గం తీసుకుంటే మంత్రివర్గంలో కూడా అత్యధిక శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అలాగే ఉప ముఖ్యమంత్రుల కింద కూడా ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని ఇంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున పెద్దపేట వేయడం అన్నది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపేట వేయడం అన్నది జరగలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. నాను రానున్న కాలంలో కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున అణగారిన వర్గాలను ఇటువంటి బీసీ వర్గాలను వెనుకబడినటువంటి తరగతుల్ని ఇంత పెద్ద ఎత్తున అప్లిఫ్ట్మెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం మరి ఎవరు ఉండరన్న విషయాన్ని కూడా మేము ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ చేసేటువంటి ఏదైతే సామాజిక న్యాయ బస్సు యాత్ర ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మా యొక్క బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మైనార్టీ వర్గాలు